పార్ట్ బి భూములు మరియు పోడు భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టినటువంటి నూతన పాస్బుక్ విధానంలో భాగంగా రాష్ట్రంలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలా మండలాల్లో కొత్త పాస్బుక్ రాలేక రైతులు నాన అవస్థలు పడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 7 మండలాల లోపల గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టాలు ఇచ్చిన వారికి గతంలో పాత పాస్బుక్లు ఉన్నాయి కానీ కొత్త పాస్బుక్లు ఇవ్వలేకపోతా ఉన్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు కావా. మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలల్లో కూడా పోడు భూములలో రైతులు 1954 సంవత్సరం నుంచి లింగంపేట కానీ నాగరెడ్డిపేట కానీ గాంధారి కానీ లింగంపేట తాడవాయి కానీ ఎల్లారెడ్డి కానీ రామారెడ్డి కానీ అన్ని మండ సదాశివ అన్ని మండలాల్లో ఎంతో కొంత కొన్ని పోడు భూములు ఉన్నాయి, కొన్ని మాల్తం ఫామ్ హౌస్లో దాని మధ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని దగ్గర అన్నదమ్ముల పంచాయతీల మధ్యలో సమస్యలు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఒకే గాడిన కట్టి దీన్ని పార్ట్ బిలో పెట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే వీరికి పాస్బుక్లు ఇచ్చినట్లయితే ఆ రైతులు గత 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములలో వారు ఎలా విధంగా కొనసాగుతారు. యాజ్ అ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అగెన్స్ట్ 30 ఇయర్స్ గవర్నమెంట్ భూమి అయినా ఉంటే వారికి ఎంతో దాన్ని వస్తుంది. కానీ అయినా కానీ ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం నడుస్తా రాక్షస ప్రభుత్వం దేశాలు వేస్తూ ఉన్నారు. కనుక మేము ఒకటే రైతులందరూ కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉంది అన్ని మండలాల రైతులకు ఎవరికైతే కొత్త పాస్బుక్ రాలేదు ఎవరైతే పోడు భూములలో ఉన్నారు